తరంగాలు రెండు రకాలు. ఒకటిది అనుదైర్ఘ్య తరంగాలు, రెండవది తిర్యక్ తరంగాలు. అనుదైర్ఘ్య తరంగాలు అంటే ఏమిటి? అనుదైర్ఘ్య తరంగాలు అంటే ఒక యానకంలో ఆంగికాలు తరంగ ప్రసార దిశకు సమాంతరంగా కదులుతూ ఉంటాయి. దీనిని అనుదైర్ఘ్య తరంగాలు అంటారు. అనుదైర్ఘ్య తరంగాలకు ఉదాహరణ ధ్వని తరంగాలు. ఎందుకంటే ఈ ధ్వని తరంగాలు గాలిలో ప్రయాణించినప్పుడు సంపీడనాలు విరళీకరణాలను ఏర్పరుస్తాయి. సంపీడనాలు అంటే వాయువులు అలజడి సృష్టించబడినప్పుడు ఈ వాయువులన్నీ ఒకచోట ఉండటం ద్వారా ఏర్పడింది సంపీడనాలు. అదేవిధంగా ఈ వాయువులు వేరువేరు ప్రాంతాలలో దూరంగా నెట్టివేయబడతాయి. అంటే ఒక బిందువు నుంచి దూరంగా నెట్టివేయబడడాన్ని ఏమంటామంటే విరళీకరణాలు అంటారు. అంటే ధ్వని తరంగాలు సంపీడనాలు విరళీకరణాల రూపంలో గాలిలో ప్రయాణిస్తాయి అని చెప్పవచ్చు. ఈ ధ్వని తరంగాలు మన చెవిని చేరినప్పుడు మన చెవిలో ఉన్న కర్ణభేరి ధ్వని తరంగాలను విద్యుత్ తరంగాలుగా మారుస్తాయి. ఈ విద్యుత్ తరంగాలు కేంద్రక నాడీ మండలం ద్వారా మన యొక్క మెదడును చేరి మనము ఆ ధ్వనిని స్పష్టంగా వినగలుగుతున్నాము. అదేవిధంగా రెండవది తిర్యక్ తరంగాలు. తిర్యక్ తరంగాలు అంటే ఒక యానకంలో అంగికాలు తరంగ ప్రసార చలన దిశకు లంబంగా ప్రయాణించినట్లయితే వాటిని తిర్యక్ తరంగాలు అంటారు. ఉదాహరణకు కాంతి తరంగాలు. అదేవిధంగా వైర్పై ఏర్పడిన తరంగాలు అంటే తీగలపై ఏర్పడిన తరంగాలు. అదేవిధంగా నీటిపై ఏర్పడిన కాంతి తరంగాలు కూడా తిర్యక్ తరంగాలకు ఉదాహరణగా చెప్పవచ్చు.